జీవితానికి గొప్ప పాఠం. మేధారావు ఒక సేల్స్ మేనేజర్. ఊరి బయట ప్రశాంతత కోసం ఇల్లు కట్టుకున్నాడు. ఉదయాన్నే వెళ్ళి ఏ రాత్రికో వచ్చేవాడు. ఆ ఇంటిపై దొంగల కళ్ళు పడ్డాయి. కొన్నాళ్ళు దొంగలు ఆ ఇంటిని, ఆ యజమాని వింత ప్రవర్తనను పరిశీలించారు. ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత తన సంచిలో నుండి ఏవేవో తీసి ఇంటి ఆవరణలో ఉన్న చెట్టు కింద దాచి లోపలికి వెళ్ళేవాడు. కొన్నాళ్లకు ఓ రాత్రి దొంగలు గోడ దూకి చెట్టు కింద తవ్వారు. వాళ్ళకేం కనపడలేదు, దొరకలేదు. మళ్ళీ మళ్ళీ వచ్చారు కానీ ఏం దాస్తున్నాడో అర్థం కాలేదు. దొంగలకు ఆశ్చర్యం కలిగింది. ఒకరోజు ఆ దొంగలు మేధారావు ఇంటికి పోయి, మీరేమీ అనుకోకపోతే మాకు ఒక విషయం తెలుపండి, మేం దొంగలం, మీ ఇంట్లో చాలాసార్లు దొంగతనానికి వచ్చాం, ప్రతిరోజు మీరు ఆ చెట్టు కింద ఏం దాస్తున్నారో తవ్వి చూశాం, ఏమీ కనిపించలేదు, మాకు ఇప్పటికీ అర్థం కాలేదు, అక్కడ ఏం దాచారా అని. మేధారావు నవ్వి, నేనక్కడ ఏమీ దాచలేదు, మీరు పొరబడ్డారు. కాదు కాదు, సంచిలో నుండి ఏదో తీసి దాచటం మేమూ చూశాం. మేధారావు సీరియస్గా, నేనొక సేల్స్ మేనేజర్ను, నాకు పని, పనిలో ఒత్తిడి రెండూ ఎక్కువే, టెన్షన్ కోపం పెరిగిపోతాయి, ఆ ఒత్తిడిని ఇంట్లోకి తీసుకువెళ్ళి కుటుంబ వాతావరణాన్ని చెడగొట్టలేను, అందుకే నా కష్టాలను, ఇబ్బందులను, కోపతాపాలను అన్నింటినీ ఆ చెట్టు కింద పాతేసి వెళ్తాను. ఆశ్చర్యంగా ఒత్తిళ్లు తగ్గి ప్రశాంతంగా గడుపుతున్నాను. దొంగలకు చెట్టు కింది రహస్యం అర్థమైంది. ఆ ఇంట్లో దొంగతనం చేయలేకపోయారు కానీ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. ఒత్తిళ్లను మనం ఎందుకు, ఏ విధంగా తగ్గించుకోవాలి అని. డియర్ ఫ్రెండ్స్, ఈ కథలోని విషయాలు మీ మనసుకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.